హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాటర్ కూల్ చిల్లర్స్ వర్స్ ఎయిర్ కూల్ చిల్లర్స్ బేసిక్గా చిల్లర్స్ అంటే ఏంటి అవి ఎలా పనిచేస్తాయి సో వాటర్ కూల్ చిల్లర్స్కి ఎయిర్ కూలర్చిల్స్కి తేడా ఏంటి అని నేర్చుకోవాలనుకుంటున్నారా ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ దా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో వాట్ ఈస్ చిల్లర్స్ చిల్లర్ ఈజ్ ఏ మిషన్ దట్ రిమూవ్ హీట్ ఫ్రమ్ లిక్విడ్ కూలెంట్ వయా వ్యాపర్ కంప్రెషన్ అబ్జర్వేషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ సో చిల్లర్స్ ఏంటండి అదొక మిషన్ అనమాట సో దాని మెయిన్ ఎజెండా ఏంటంటే హీట్ హీట్ని రిమూవ్ చేసి మనకి కూలెంట్ అనే జనరేట్ చేస్తుంది సో ఈ సైకిల్ అనేది మళ్ళీ యాజ్టీజ్గా మళ్ళీ రీసైకిల్గా జరుగుతుంది అంటే కూల్ కూలెంట్ కాస్త మళ్ళీ హీట్ హీట్ అయిపోయి తర్వాత అదేవిధంగా కూల్ కూలెంట్ అవుతుంది వ్యాపర్ కాస్త లిక్విడ్ లిక్విడ్ కాస్త మళ్ళీ వ్యాపర్ కన్సంప్షన్గా అయ్యి ఇదైతే జరుగుతూ ఉండేది చిల్లర్స్ ఇదే మెయిన్ ఫంక్షన్ అనమాట ద ఎయిర్ కూల్ చిల్లర్స్ డిజైన్ ఆఫ్ సిస్టమ్ సింపుల్ అండ్ లెస్ కాస్ట్ సో డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కంపేర్ చేసుకుంటే వాటర్ కూల్ చిల్లర్స్ కంటే తక్కువ కాస్ట్లో ఉంటుంది అదేవిధంగా వాటర్ కూల్ చిల్లర్స్ డిజైన్ ఈజీ కాంప్లికేటెడ్ అండ్ మోర్ కాస్ట్లీ సో ఇదైతే చాలా డిజైన్ చాలా చాలా కష్టంగా ఉంటుంది దీని కా ఇనిషియల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం ఎయిర్ కూల్ చిల్లర్స్ని చాలా తక్కువ కెపాసిటీలో అంటే చాలా తక్కువ టనేజ్లో యూజ్ చేస్తాం అదే వాటర్ కూల్ చిల్లర్స్ని చాలా ఎక్కువ టన్నేజ్లో యూజ్ చేస్తాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ సారీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద బిల్డింగ్లకి అయితే మనకి వాటర్ కూల్ చిల్లర్స్ అయితే బాగా యూజ్ అవుతుంది అదే చిన్న చిన్న వాడికి అయితే కంపెనీస్ వాడికి అయితే ఎయిర్ కూల్ చిల్లర్ అయితే మనకి యూజ్ అవుతుంది సో ఇది లో టనేజ్ ఇది హై టనేజ్లో మనకైతే యూజ్ చేసుకుంటాం మనం సో ఎనర్జీ పరంగా ఎనర్జీ కాస్ట్ ఈస్ హయ్యర్ ఎయిర్ కూలర్ కంపేర్ లోయర్ ఎనర్జీ కాస్ట్ ద మనకి వాటర్ కూల్ చిల్లర్స్ అయితే మనకి ఎక్కువ యూస్ చేస్తుంది ఎనర్జీ కాస్ట్ పరంగా అయితే మనకి మనకి ఎయిర్ కూల్ చిల్లర్స్ హయ్యర్ ఎక్కువగా ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది వాటర్ కూల్ చిల్లర్స్ అయితే కొంచెం తక్కువగా కన్జంప్షన్ తీసుకుంటుంది దానికంటే సో ఎయిర్ కూల్ చిల్లర్స్ లెస్ స్పేస్ రిక్వైర్డ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్రొడ్యూస్ మోర్ నాయ మోర్ నాయస్ అనమాట మనకి ఎయిర్ కూల్ చిల్లర్స్ తక్కువ ప్లేస్లోనే మనకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏదైతే పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్ పైన అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మోర్ ఎక్కువగా సౌండ్ అయితే వచ్చింది అదేవిధంగా వాటర్ కూల్ చిల్లర్స్ నీడ్ మోర్ స్పేస్ అంటే చాలా ఎక్కువ ప్లేస్ కావాలి కూలింగ్ టవర్స్కి అయితే మనకి వాటర్ కూల్ కూలింగ్ టవర్స్ అయితే కావాలి లెస్ నాయిస్ అది వస్తుంది ఈ రెండింటి మధ్య ఇదే తేడా మెయిన్ సో వాటర్ కూల్ చిల్లర్స్ యూని హెచ్వీఎస్ యూనిట్స్ మేక్ లెస్ నాయిస్ అండ్ గివ్ మోర్ కూలింగ్ స్క్వేర్ స్క్వేర్ ఫుటేజ్ వైల్ ఎయిర్ కూల్ చిల్లర్స్ హ్యావ్ ఏ కంపారేటివ్లీ కూలింగ్ పర్ స్క్వైర్ ఫుటేజ్ అండ్ మోర్ నాయస్లీ హెచ్విఏసి మిషన్స్ నాయస్లీ మిషన్స్ ఎనీ ఎస్పెషల్లీ ఫర్ అకరింగ్ ద నియరెస్ట్ ఆఫీస్ జోన్ సో మనకైతే ఇదైతే మనకి తక్కువ ప్లేస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అదైతే మనకి ఎక్కువ ప్లేస్ అయితే కావాల్సింది దీనికి ఎక్కువ ఇది దీనికి ఎయిర్ కూల్ చిల్లర్స్కి అయితే ఎక్కువ సౌండ్ వస్తుంది దానికైతే మనకి వాటర్ కూల్ చిల్లర్స్ చాలా తక్కువ అయితే మనకి సౌండ్ వస్తుంది మనకి ఎయిర్ కూల్ ఎయిర్ కూల్ చిల్లర్స్ మనకి కూలింగ్ క్యా కెపాసిటీ కూడా చాలా తక్కువ వస్తుంది వాటర్ కూల్ చిల్లర్స్ అయితే మనకి కూలింగ్ కెపాసిటీ కూలింగ్ అయితే బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో వాటర్ కూల్ చిల్లర్స్ హ్యావ్ లాంగర్ లైఫ్ హయర్ ఎఫిషియన్సీ లార్జ్ కెపాసిటీ అండ్ ఆల్సో రిఫ్రిజరెంట్ కంటైన్మెంట్స్ వైల్ లుకింగ్ ఫర్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ ఎయిర్ కూలర్ చిల్లర్స్ దే హ్యావ్ లోయర్ ఎఫిషియన్సీ కంపారేటివ్లీ షార్ట్ లై షార్ట్ లైఫ్ స్పాన్ అండ్ అవైలబుల్ లో కెపాసిటీ రేంజ్ అనమాట సో మనకి ఏదైతే మనకి వాటర్ కూల్ చిల్లర్స్ ఎక్కువ కెపా ఎక్కువ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ కెపాసిటీ ఉంటుంది కూలింగ్ కూడా బాగొస్తుంది సో మనకి ఎయిర్ కూలర్ చేసేది తక్కువ లైఫ్ టైం అనేది మనకి తక్కువ ఉంటుంది సో ఇదే మెయిన్ డ్రాబ్యాక్ అనమాట సో ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ఎయిర్ కూల్ చిల్లర్స్ ఈజ్ లోయర్ దెన్ వాటర్ కూల్ చిల్లర్స్ యాజ్ ఎయిర్ కూల్ చిల్లర్స్ ఈజ్ దే డస్ నాట్ రిక్వైర్డ్ కూలింగ్ టవర్స్ సో ఇనిషియల్ కాస్ట్ అయితే ఎయిర్ కూల్ చిల్లర్ చాలా తక్కువ ఉంటుంది సో ఇనిషియల్ కాస్ట్ అయితే వాటర్ కూల్ చిల్లర్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది సో మనకి ఎయిర్ కూల్ చిల్లర్స్కి అయితే కూలింగ్ టవర్స్ అవసరం లేదు వాటర్ కూల్ చిల్లర్స్ అయితే మనకి కూలింగ్ కూలింగ్ టవర్స్ కావాలి సో దానికి చాలా అయితే ప్లేస్ అయితే కావాలి ఎక్కువ అయితే ప్లేస్ అయితే ఆక్రమిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా ఫ్రెండ్స్ సో ఇలా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ గుడ్ డే